హాయ్ వెల్కమ్ టు సాక్షి ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ శామ్ కరణ్ కు కళ్లు చిదిరే మొత్తం లభించింది ఈ ఆల్రౌండర్ ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా శామ్ కరణ్ కొత్త చరిత్ర సృష్టించాడు ఇటీవలే ముగిసిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కరణ్ సూపర్ ప్రదర్శన ఇచ్చాడు ఇంగ్లాండ్ విజేతగా నిలవటంలో ఈ ఆల్రౌండర్ ది కీలక పాత్ర డెత్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను చాలా మ్యాచ్ లో గెలిపించాడు ఈ ప్రదర్శన అతన్ని ఇవాళ ఐపీఎల్లో రికార్డు ధరకు అమ్ముడయ్యేలా చేసింది అతని కోసం రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికీ చివరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ మినీవేలంలో రాజస్థాన్ రాయల్స్ పదహారు పాయింట్ రెండు ఐదు కోట్లకు కొనుగోలు చేయడం రికార్డు ఉంది తాజాగా ఆ రికార్డును శామ్ కరణ్ బద్దలు కొట్టాడు ఇక ఇండియన్ ప్లేయర్ శివం మావికి కూడా అదృష్టం కలిసి వచ్చింది నలభై లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన మావిని దక్కించుకోవడానికి భారీగా పోటీ నడిచింది గుజరాత్తో పాటు సిఎస్కే కూడా వెనక్కి తగ్గలేదు ఫైనల్గా ఆరు కోట్లకు గుజరాత్ దక్కించుకుంది ఇక ఇరవై తొమ్మిది ఏళ్ళ ముఖేష్ కుమార్ కి కూడా అదృష్టం కలిసి వచ్చింది కేవలం ఇరవై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని కోసం పోటీ నడిచింది దీంతో అతనికి ఏకంగా ఐదు పాయింట్ ఐదు కోట్ల భారీ ధర పలికింది ఫైనల్గా ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని దక్కించుకుంది